సంక్షేమాన్ని హరింపజేస్తూ, సంక్షేమాన్ని కాలరాస్తూ, శాఖాపరమైనటువంటి నిర్ణయాలను కూడా మన కోసం తీసుకోలేని ప్రభుత్వం. మరి అలాంటిది మొన్న డిసెంబర్ 7, 2023 రోజు మనమందరం కూడా కాంక్షించి ప్రజాపాలన తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఆకాంక్షలకు అనుగుణంగా కేవలం 6 నెలల లోపల డిసెంబర్ 7 ప్రభుత్వం వస్తే జూన్ 7 మన అందరి ఆశలు నెరవేర్చే జీవోలను తీసుకురావడం జరిగింది. మరి ఆ 6 నెలల్లో కూడా సుమారు 91 రోజు భారత పార్లమెంటుకు సంబంధించిన సాధారణ ఎన్నికల కోడు మార్చి 14 నుంచి జూన్ 6 వరకు అయినా కూడా మన ఉపాధ్యాయ లోకానికి, విద్యా రంగానికి సంక్షేమ దిశగా అడుగులేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు. మరి అలాంటి ప్రభుత్వానికి ఎన్నో పోరాటం చేసినాం మనం. భాషా పండితుల విషయానికి వస్తే 2005 చిత్త చివరి అప్గ్రేడేషన్, ఆ రోజు నుంచి ఈ రోజు 24 అంటే 19 సంవత్సరాలుగా మనం చేయని పోరాటం లేదు, ఇవ్వని ప్రాతినిధ్యం లేదు, ఇవ్వబడని వినతి పత్రం లేదు, ఎవరో కరుణించ